ంప్రసాద్ గారు లాస్ట్ వీడియోలో కూడా మీరు మాట్లాడారు ఎస్ఐతో కూడా మనం ఆ రోజు మాట్లాడినాం ఆ వీడియో కూడా సిరిసిల్లలో వైరల్ అయింది సో పోలీసులు ఏమంటారంటే మా మీద ఎందుకు పడుతున్నారు అన్నది చాలా వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఇట్లాంటి పనులు చేయకపోతే పోలీసులు ఎందుకు మనం ప్రశ్నిస్తాం అయితే సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో అప్పటి నుంచి పోలీస్ మాన్యువల్ కానీ మానవ హక్కులు కానీ తర్వాత జనరల్ పబ్లిక్ ఉన్న హక్కులు కానీ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయింది ఫ్రమ్ జూన్ మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే ఫార్మేషన్ అయిందో అప్పటి నుంచి కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయింది ఈ ఎస్సీ ఎస్టీల పరిస్థితి అయితే చెప్పే పరిస్థితి లేదు వాడు సొంత ఇంట్లో ఉంటే కూడా వాడిని ప్రాబ్లం ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అంతో ఇంతో రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థని ఇంత అన్యాయం చేస్తుంటే ఎక్కడ పోవాలి అన్ని మండలాలు ఇదే పరిస్థితి సార్ అన్ని ఎల్లారెడ్డి మొత్తం ఇదే మొత్తం సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా అయితే ఇక్కడ ఎక్కువ ఎందుకున్నదంటే ఇక్కడ ఈ అరాచకాలకు సుప్రీమైన తోటగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఇక్కడ ఎల్లారెడ్డిపేట్ మండలిలో చాలా విపరీతంగా ఉంటుంది ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో క్రైము అవన్నీ ఏముండవు ఎవరు చెప్పారు పలానా పాలక పార్టీ నాయకులు చెప్తానే ఎఫ్ఐఆర్ అవుతుంది ఏదన్నా మనం ఎందుకంటే మనకు ఆ సీరియ కేసులో చూసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడానికి కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఆడ మానవ హక్కులు కానీ ఎటువంటివి ఉండవు లోకల్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తే తప్ప అక్కడ జరిగాయి అంత దౌర్భాగ్య పరిస్థితులకు దిగదారి సిరిసిల్ల జిల్లాలో ఈ కేసులో ఇప్పుడు అన్న చెప్పిన దానికి నేను కొంచెం కొనసాగిస్తా నేను లోకల్గా పోయి ఎంక్వైరీ చేస్తే తోట ఆగాయ ఇంటికి పోయి కట్టెలతో రాళ్ళతో కొట్టిండని కంప్లైంట్ తోట ఆగయకు వంద కిలోమీటర్లనే వంద వంద మీటర్ల ముందే ఆ ఎస్బీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆప్ కట్టడి చేసి రిటర్న్ తీసుకపోయారు అసలు టీఆర్ఎస్ పరిస్థితి ఉంటుంది అది కూడా తోటాగా మీద తోట మీద దాడి చేస్తే మొత్తం తెలంగాణ మీద చేసినట్లు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో వంద మీటర్ల ముందు పోలీస్ ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళను కట్టడి చేసి అరెస్ట్ చేయడానికి రిమాండ్ తీసుకపోతే వంద మీటర్ల ఉన్న ఇంట్లో పోయి దాడి చేసిరని కేసు దాంట్లో ఏంటిది నాకు తీవ్ర గాయాలైతే అరే గాయాలైతే హాస్పిటల్ అయితే పోవాలి కదా ఆ రోజులు పన్నెండు ఒకటి గంట వరకు అక్కడనే ఉంటాడు పొద్దున్న ప్రెస్ మీట్ అవుతుంది తెల్లారి హైదరాబాద్కి వచ్చి టీఆర్ఎస్ భవన్లో మీటింగ్లో ఉంటాడు దాని తర్వాత రెండో రోజు మళ్ళీ అక్కడ ఒక షాప్కి ఇనాగ్రేషన్ పోతాడు కంటిన్యూస్లీ ఆ రోజు నుంచి ఒక రెండు మూడు ప్రెస్ మీట్లు అవుతున్నాయి ఇంత దౌర్భాగ్యం ఎందుకండి మినిమం కదా మేమేమంటున్నాం రాజకీయ పార్టీలు ఇలా బీజేపీ ఉంటుంది రేపు టీఆర్ఎస్ ఉంటుంది పార్టీలు కాదు మినిమమ్ మినిమం అయితే మీరు మెయింటైన్ చేయాల్సింది మీ బాధ్యత కదా మీరు డ్రెస్ వేసుకున్నాం మీకు జీతం వదిలిస్తున్నాం మా మా ప్రజల ట్యాక్స్ల ద్వారా జీతం ఇస్తున్నాం మాకు రక్షణ కల్పించకుండా మీకు మా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా ఎట్లా చేస్తారు మినిమం ఉండాలి కదా ఒకటే పన్నెండు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఒకటే వ్యక్తి రెండు క్రైమ్లు ఎట్లా చేయగలరుతాడు విచిత్రం వీళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళను ఆ దాంట్లో పాల్పొగలన్న మళ్ళీ అది పెడుతున్నారు అరే ఏమన్నా మినిమం అన్న ఇప్పుడు ఒక మామూలు కార్యకర్తగా కారణంగా ఇంత మేము రి రీసెర్చ్ చేసినామంటే జనరల్గా ఇట్లాంటి అడ్వకేట్ వాళ్ళు ఎంత చూస్తారు ఇంత అన్యాయంగా చేసి రేపు ఏ అసలు సమాజానికి తెలంగాణ సమాజానికి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటారు అంటే మేము బీహార్ నుంచి వచ్చిన ఈ వెల్మా కమ్యూనిటీ కానీ లేకుంటే ఇప్పుడు బీహార్ అధికారుల చేత పాలింపబడ్డ ప్రభుత్వం కానీ అంటే బీహారీ తెలంగాణ చేయాలనే ఉద్దేశంతోనేనా అది తెలంగాణలో ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషను తర్వాత సిరిసిల్లా నుంచి ప్రారంభిస్తున్నారా ఇది ఇది చాలా విపరీతమైన ఇది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అది ఇప్పుడు మేము బాధపడుతున్నాం అప్పుడు మేము ఉద్యమంలో మా మీద కూడా కేసులు అయినాయి ఎందుకు తెచ్చుకున్నాము అనేది పరిస్థితి భయానికి పోలీసులు చేస్తున్నారా లేకపోతే పైసలకు చేస్తున్నారా ఏదై ఉంటుంది ఒకటి ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే సిరిసిల్లలో ఏ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ రావాలన్నా ఆ లోకల్గా ఉన్న టిఆర్ఎస్ అనుమతి కావాలి ఆ అనుమతి ఏమంటారంటే వన్ ఫస్ట్ కండిషన్ నేను కూర్చోమంటే కూసోవాలే లేవమంటే ఇంకో చెప్తాను మీడియా నీ అంగిలీ దింపినా నీ పాయింట్ కూడా వీక్ నువ్వు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయొద్దు మేము ఏం చెప్తామో వచ్చేయాలి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్టుంటుంది అంటే అక్కడ ఉన్న డిఎస్పీ నుంచి కింద హోంగార్డ్ దాకా అరైతురై మాట్లాడిస్తాయి ఒక పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఒక కార్యకర్త డిఎస్పి స్థాయిని అంటాడు డిఎస్పీని కూడా డిఎస్పీని కూడా అంటే ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అంటే మినిమం నేను ఎప్పుడు డీఎస్పీతో అదే అంటారు మీరు ఉన్న డ్యూటీలలో ఒక టెన్ పర్సెంట్ చేయండి సార్ టెన్ పర్సెంట్ కూడా చేయకుండా ఏమో మీరు చేయండి టీఆర్ఎస్కి అనుకూలంగా చేయండి కానీ మొత్తం తొంభై తొమ్మిది శాతం ఆలకే చేస్తా అంటే ఎక్కడ పోతుంది ఎక్కడున్నాయి మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి పోలీస్ మాన్యువల్ యాక్ట్ ఇది చాలా అన్యాయం జరుగుతుంది అంటే అదే మీరు ఎంతననే చెప్పరు మీరేంది సంఘాలు చాలా మాట్లాడతారు మేము చేస్తాం మేము సీట్ మీద ఉన్నదని మాట్లాడతారు ఇప్పుడు పది వంద మీటర్ల ముందు ఆపిన వ్యక్తి అంత దూరం ఎట్లా అటాక్ చేస్తాడు ఎప్పుడు దెబ్బలు తల్లి పోనీ త్రీ నాట్ సెవెన్ కింద ముప్పై ఇరవై మూడు మందిని అరెస్ట్ చేసినావు కదా మిడిమం మెడికల్ రిపోర్ట్ కానీ 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 నాకు తెలిసి వీళ్ళు అరెస్ట్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి వీళ్ళు అంత దిగజారిపోయారు మనం ఆ రోజు సిరిసిల్ల సిరి అంశంలో అరే హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళండి బెయిల్ క్యాన్సిల్ చేసి అన్నా కూడా ఇంతవరకు అతిగతి లేదు వాడిని మంచిగా మేపుతున్నారు ఆదే ఇంట్లో ఇల్లు తాగుతున్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో నాకు నాకు తెలిసి వీళ్ళు ఎన్ని వీడియోలు చేసినా ఎంత చేసినా వీళ్ళు అరెస్ట్ అయితే నాకు అనిపిస్తలేదు ఒకటి మనం మనము ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే మన వంతు బాధ్యతగా జరిగిన సంఘటనను జరిగిన వాస్తవాలను మనం బయటపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇక దాని తర్వాత ఇప్పుడు రాహుల్ ఎగ్డే గారు ఎస్పీ గారు మినిమం అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా రోజు కూడా మీరు పది ప పది పర్సెంట్ ఈ కేసులో న్యాయం చేయండి మిగతాది ఆటోమేటిక్గా జరుగుతుంది ఆ పది పర్సెంట్ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో సాక్షాత్తు ఐపీఎస్ ఐపీఎస్కి ఎందుకంది అంత పక్కన మీ పక్కన కూడా బాధిత్రే కదండి రౌడీ సీట్ రౌడీ సీట్ జర్నలిస్ట్ మీద ఇప్పుడు అదే నేను నేను ఒక యాక్టివిస్ట్ గా ఒక రౌడీ సీటా నేను ఒక యాక్టివిస్ట్ గా నేను అక్కడ పర్సనల్ గా ఆ కేసులో అక్కడ ఇన్వాల్వ్ కారణం ఏంటి అంటే జనరల్ గా అంవెక్టర్ మూమెంట్ల नोनకి జెబి మనడం ఒకటి అన్యాయాలను ప్రశ్నించే తత్వం ఉంటుంది ఆ బ్లడ్ లానే ఉంటది ఆ జీస్ లానే ఉంటది ఆ ప్రశ్నించి సోషల్ మీడియాలో పెడితేనే వాళ్ళ మీద కేసులో ఒకటే కేసు ఉంటుంది ఆ కేసుకు వానికి సంబంధం ఉండదు దాన్ని పెట్టి రావు రిసీవ్ చేస్తాడు